రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించారన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్టంలో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ది జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ఉద్యోగులు కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వాలంటే కేవలం 14 మందికి మాత్రమే కొత్త వాళ్ళకు ఉద్యోగాలు దొరికి కారణం మైనార్టీ లో కార్మికుడు దొరికి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం అరవై సంవత్సరాల నుంచి చేయని వాటి అనేక అంశాల్ని తెలంగాణ వచ్చిన తర్వాత కొని చేసుకున్నాం. ఇంకా ఏమన్నా అంటే ఈ మైనంత వరకు ఉద్యోగులు కార్మికులు ఉంటారు, సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని సామరస్యంగా ఖచ్చితంగా ఎట్ట తీర్చాలనే ఒక మానవత్వ హృదయంతో ఇలా కేసీఆర్ గారు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మీ యొక్క వ్యక్తిగా ఈ సమస్యలన్నీ తెలిసిన వ్యక్తిగా వీటన్నిటినీ మొత్తం ముఖ్యమంత్రి దగ్గర పెట్టిన వ్యక్తిగా కొన్నింటి సాధించిన వ్యక్తిగా ఇలా నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. నేను 2015 నుంచి ఇప్పటిదాకా ఎమ్మెల్సీగా ఉంటే అనేక మంది ఇక్కడ నుండి వస్తే అది వ్యక్తిగత సమస్య కావచ్చు, మీ సంఘ సమస్య కావచ్చు, సామాజిక సమస్య కావచ్చు. అధికారుల దగ్గర పెట్టినాం, మీ సీనియర్ గారి దగ్గర మాట్లాడినాం, మీ చంద్రశేఖర్ పిఏ డైరెక్టర్ దగ్గర మాట్లాడినాం, మీ యొక్క సిఎస్ఓ ఎవరైతే మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర మాట్లాడినాం, మెడికల్ ఎగ్జామినేషన్ దగ్గర అనేక సార్లు వాళ్ళతో మాట్లాడి న్యాయబద్ధమైన వాటి అన్నింటినీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. వాటి సమస్యలని తెలిసిన వ్యక్తిగా సాధించిన వ్యక్తిగా మీ ఆశీర్వాదం ఇవాళ మీ గ్రాడ్యుయేట్ రూపంలో వేస్తే ఖచ్చితంగా దీని యొక్క అంశాలు ముఖ్యమంత్రి దగ్గర చెప్పేటందుకు నాకు కూడా అవకాశం ఉంటుందని చెప్తూ మీ అందరినీ ప్రార్థిస్తున్న ఈ ఎన్నికల్లో తెలంగాణ జయ సింగరేణి.